ఇవాళ తిరుపతి నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 30% పిఆర్సీ ఏప్రిల్ 1 నుంచి కొత్త పిఆర్సీ అమలు ప్రజల సూచనతో ఇసుక పాలసీలో మార్పులు నిర్ణీత రేటుకే ఇసుక అమ్మకాలన్న గోపాలకృష్ణ ద్వివేది తెలంగాణ మండలికి కోవిడ్ టెన్షన్ ఇద్దరు ఎమ్మెల్సీలకు కరోనా పాజిటివ్ సమావేశాలు కొనసాగింపుపై సర్కార్ పునరాలోచన కోవిషీల్డ్ వాక్సిన్ డోసులపై కేంద్రం కీలక మార్గదర్శకాలు రెండు డోసుల మధ్య గడువు రెండు వారాలు పెంచాలని సూచన ఏపీ ఆలయాల్లో అన్నదాన వితరణపై కరోనా ఎఫెక్ట్ శ్రీశైలం ఇంద్రకీలాద్రి ద్వారకా తిరుమల కనక మహాలక్ష్మి ఆలయాల్లో అన్నదానం రద్దు సూర్యాపేట జిల్లా జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభ వేడుకల్లో అపశృతి కుప్పకూలిన గ్యాలరీ సుమారు 100 మందికి గాయాలు ఆరేళ్లలో పెట్రోల్ డీజిల్ పై వచ్చే ఆదాయం 300% పెరిగింది పార్లమెంట్లో సమాధానం ఇచ్చిన మంత్రి అనురాగ్ ఠాగూర్ మద్యం పాలసీపై కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు మందు తాగే వారి వయసు 25 నుంచి 21 కి తగ్గింపు చండీగఢ్లో పెరుగుతోన్న కరోనా కేసులు ఈ నెల 31 వరకు అన్ని స్కూళ్లు కాలేజీలు మూసివేత రష్యా సర్కస్ లో ఇండియన్ ఏనుగు భీకర ఫైట్ సర్కస్ మధ్యలో ఏనుగుల కుమ్ములాట మధ్యలోనే పారిపోయిన ప్రేక్షకులు విదేశీ విద్యార్థులను దేశంలోకి అనుమతించం కరోనా కారణంగా ఆంక్షలు కొనసాగుతాయని చైనా ఆస్ట్రేలియాలో తీవ్ర రూపం దాల్చిన వరదలు 60 ఏళ్ల తర్వాత సిడ్నీలో విపత్కర పరిస్థితులు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతోన్న ప్రజలు ట్వంటీలో 130 కోట్లు ఫేక్ ఫేస్బుక్ ఖాతాల నిలిపివేత ఫేక్ న్యూస్ ను అడ్డుకునేందుకు సామాజిక దిగ్గజం చర్యలు